అమ్మో అమ్మో, ఏం సైకో గలరా మీరు? నేను హగ్ చేసుకుంటా అంటే నా మొగ్గు నేనే హగ్ చేసుకుంటాడట. ఎస్, నేనే హగ్ చేసుకుంటా. ఇలా స్నేహ శర్మ గారు ఎన్ని చెప్పినా చాలా తక్కువే. నిర్మజ్జల అబ్బాయిని మనవాడబోతున్నారు. ఛానల్, నేను మీ సిరిసిల్ల పిల్ల స్నేహ శర్మ. సో ఎట్లున్నారు అందరూ? అంత మంచిదేనా? హోప్ అందరు బాగుండాలని కోరుకుంటున్నా. ముందుగా అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు. సో కార్లో ప్రత్యక్షమయ్యానని నేను చూస్తున్నారా? సో ఏంటంటే, ఈరోజు ఉగాది పండుగ రోజు మేము నిర్మల్ వెళ్తున్నాం. నిర్మల్ ఎందుకు వెళ్తున్నాం అంటే మా అత్తమ్మ వాళ్ళు రాదే కాబట్టి. సో నేను నిర్మల్కి వెళ్తున్నా, చెల్లె అన్న నేను అందరం నిర్మల్లో సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. మాకు నిర్మల్లో ప్రోగ్రామ్ ఉంది, అలాగే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాం పండుగ రోజు. నిర్మల్లో ఈరోజు అవార్డు ఫంక్షన్ ఉంది. సో నిర్మల్ వాళ్ళు ఎవరన్నా ఉంటే హాయ్ హలో చెల్లి కమ్రా. హాయ్ అండి. అమ్మ సాంప్రదాయని సుప్పిని. సాంప్రదాయని సుప్పిని. నమస్తే సిరిసిల్ల పిల్ల ప్రేక్షకులకు నమస్కారం, ఉగాది శుభాకాంక్షలు. సో దిలీప్ అన్న మీ అందరికి తెలుసు, చాలా ఒక 400 సాంగ్స్ వరకు పాడాడు, అందులో అద్భుతమైన సాంగ్స్ ఉన్నాయి. సో అన్న హాయ్. హాయ్ రా, ఎలా ఉన్నావు? సూపర్, మంచిగా ఉన్నాను. ఓన్లీ పాటలే పాడతాడు, నోరు తెరిస్తే మాట్లాడాడు అనమాట. అంత మంచిది అన్న. ఏం పాట పాడదాం అనుకుంటున్నావు? నా పాట ఏమన్నా పాడతావా? తప్పకుండా. ఓకే చలో. సో ఈరోజు వ్లాగ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది, మీరైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. అలాగే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నేను సర్ప్రైజ్ చేస్తా వాళ్ళని సడన్ గా వెళ్ళి. చలో. సో ఇంత అద్భుతమైన పాట నా చెల్లి కూడా పాడిండు. థ్యాంక్ యూ సో మచ్. రామలక్ష్మి పాటని మీరు ఆదరిస్తున్న దానికైనా అభిమానిస్తున్నందుకైనా మేము చాలా 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 హ్యాపీగా ఉన్నాం. 1 మంత్ అవుతుంది, ఇన్స్టాలో ఇంకా వైరల్ అవుతుంది, ట్రెండ్ అవుతుంది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నాగలక్ష్మి, రామలక్ష్మి, రామలక్ష్మి సాంగ్ మీరు ఎంత అభిమానించారో వినో కదా, అంటే మా అందరికి తెలుసు కాబట్టి టీం అందరం కలిసి పార్ట్ 2 కూడా తీసుకురాబోతున్నాం. అయితే మే జుట్టు పట్టుకుంటాడు కదా ఆయన విలను లాస్ట్ లో, ఆ జుట్టు పట్టుకున్న తర్వాత ఏం చేసిండు? జుట్టు పీకేసి చెప్పలేదు. పార్ట్ 1 ఎట్లా సపోర్ట్ చేసిరో, పార్ట్ 2 కూడా మీకు నచ్చితే కంపల్సరీ సపోర్ట్ చేస్తారు. వారధి ప్రొడక్షన్స్ అండ్ సిరిసిల్ల పిల్ల నాగలక్ష్మి ఫోక్ సాంగ్స్. అన్న రామలక్ష్మి పాట బాగా వాయిస్ ఇంత మంది విన్నారు కదా, నీ వాయిస్ లో పాడితే ఎట్లుంటది అనేది ఐనో నాకు తెలుసు, నువ్వు వాడితే ఎట్లుంటది అనేది ఒక్కసారి సిరిసిల్ల పిల్ల ప్రేక్షకులకు. బంగుల భావంతి లేదులే బంధువులంటే పానమే, నాలో నిన్ను చూసుకుంటారా రామలక్ష్మి, నాదానివైతే బాగుండే పిల్లో రామలక్ష్మి. మనసైతే మంచిగుందిలే, గుణమైతే గొప్పగా నచ్చిని, బలమేందు చూపి ఓ పిలగో బంగారములే నడిసత్తా. నువ్వు వాడి చిట్టి అహద్ర, ఇంత మంచి పాట పాడు చేయడం నాకు అసలు ఇష్టం లేదు. పాడలే పాడలు ఫ్రీ పాటలు ఈరోజు, అన్ని అన్న వాడతాడు తెల్ల వాడతాడు, మొత్తం ఎంజాయ్ చేద్దాం. అండ్ ఇంత కష్టపడి కార్లో కూర్చొని కూడా మాకు మాకోసం వీడియో తీస్తున్నాం మా వినోదన్నకి, అది చూపిస్తాం నేను నా ఫోన్లో అది చూపి. థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ పిల్లలు పాపం పండుగ రోజు పోతున్నారు, ఇంట్లో ఎట్లా పోలేలు తిన్నారు కదా అని మమ్మీ ఎర్లీ మార్నింగ్ 4 లేచి మా కోసం పోలేలు రెడీ చేసి, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క బూరలు అంటారు కొంతమంది, చాలా పోలే అంటాం మేమైతే, పోలేలు అంటాం ఇంకా చాలా మంది భక్షాలు కదా అట్లా అంటారు. సో మమ్మీ థ్యాంక్ యూ సో మచ్, మార్నింగ్ లేచి పండుగ రోజు మిస్ అవ్వద్దు అని చేసింది. టేస్టీ చేద్దాం. సారీ అన్న తినండి. సో మేమైతే నిర్మల్ ఎంటర్ అయిపోయినాం, నిర్మల్ చివరస్త దగ్గర ఉన్నాం. సో ప్రోగ్రామ్కి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి మా పోస్టర్ కనిపించింది, పోస్టర్లో మమ్మల్ని మేము చూసుకుంటే చాలా హ్యాపీ అన్నమాట. సో ప్రోగ్రామ్కి అయితే వచ్చేసాం, మమ్మల్ని ఇన్వైట్ చేశారు స్టేజ్ పైకి వెళ్తున్నాం. సో చాలా హ్యాపీగా ఉంది. ఇక నా ఫ్రెండ్స్ రవి అండ్ లాస్య కూడా వచ్చారు.
ఇక్కడ 5-స్టార్ ఛానల్ శ్రీకాంత్ అన్న, లక్ష్మి ఆయన వాళ్ళ టీం కూడా వచ్చారు. రామలక్ష్మి అనే పాట ఇప్పటికి స్టిల్ లవ్, నెల రోజుల కింద పెట్టిన పాట ఇంకా కూడా ట్రెండింగ్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూసిరా అందరూ, చూడకపోతే చూడండి, రామలక్ష్మి అని కొట్టండి పాట వస్తాను. నేనే పాడినా, యక్క యాక్టింగ్ చేసింది. దిలీప్ అన్న నేను ఇద్దరం కలిసిన ఒక పాట పాడిన ఒకటి. మత్తడి దూకేదారి మందార తోటలోకి పుత్తడి బొమ్మ కోరి అందాల యువరాణి నవ్వుల సిరిమల్లే ఇంత మంది ఆర్టిస్టులు మనకి ఈ రోజు మన వేదిక మీద ఉన్నారంటే దానికి ముఖ్య కారణం స్నేహ శర్మ గారే. దగ్గరుండి ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేస్తూ స్నేహ శర్మ గారితో మేము దాదాపు ఒక 3 పాటలు ఆల్బమ్ చేయడం జరిగింది. అలాగే మేము చేసిన మొట్టమొదటి బతుకమ్మ ఆల్బమ్ బొడ్డు దిలీప్ గారే పాడింది. చాలా చాలా అంటే మంచి వ్యక్తి, చాలా కష్టపడతాడు. అలాగే స్నేహ శర్మ గారు కూడా షూటింగ్ లో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు. వీరు షార్ట్ లో ఉన్నప్పుడు కానీ, డైరెక్టర్ గా నేను ఉన్నప్పుడు, కట్ అని చెప్పేంత వరకు కానీ అక్కడ నుంచి లొకేషన్ నుంచి రారు. అలాగే బ్యాకప్ అని మాట చెప్పేంత వరకు కూడా ఉన్న లొకేషన్ అది 1 కానీ 2 కానీ అర్ధరాత్రి 3 కానీ అలాగే చేస్తూ ఉంటారు. కానీ ఏ రోజు కూడా కళ మీద కానీ వారికి ఉన్న నటన మీద కానీ కోపం కానీ చూపించలేరు. నిజంగా మీ అందరికీ సదా మేము అభినందనలు తెలుపుతున్నాము. యాక్టింగ్ చేయమంటే చేస్తా, కానీ స్టేజ్ మీద మాట్లాడడం అంటే మొత్తం షివర్ అయిపోతాను నేను. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. అయ్యో మన నిర్మల్ ఇంతేనా సౌండ్ బాగా? మీరు అరుస్తున్నారు, పాపం డాన్స్ కలిసిపోయిన వాళ్ళు అరుస్తున్నారు. మీరేంటప్ప సైలెంట్ గా ఉన్నారు? వాళ్ళందరికీ ఒక పొద్దు ఇయ్యాల, వాళ్ళందరికీ ఒక పొద్దు ఇయ్యాల. సో ఈ ఉగాది పండుగ నుండి మీ అందరికి మంచి జరగాలని హార్ట్ ఫుల్ గా కోరుకుంటున్నా. సో అందరు మాట్లాడేశారు, ఇంకేం నేను ఏం మాట్లాడడానికి ఏం లేదు. సో దండాజ్ వాళ్ళ ఇంటి ఫ్యామిలీ మెంబర్ అయిపోయా ప్రతి ప్రోగ్రామ్ కి. స్నేహ గారు ప్రోగ్రామ్ ఉంది, చేయండి. ఓకే డన్. ఇంత మంచి ప్రోగ్రామ్ కి ప్రతి ఇయర్ ఏ ప్రోగ్రామ్ చేసినా ఇన్వైట్ చేస్తారు దండాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వదిన అన్నకి సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీకాంత్ అన్నకి అన్న ప్రోగ్రామ్ ఉంది అని కాల్ చేసా. ఓకే నా చెల్లి, పదాం వెళ్ళిపోదాం అని. చాలా దూరం నుండి జగిత్యాల నుండి వచ్చారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. లడ్డు అన్న, రాజు అన్న, తిరుమలేష్, లక్ష్మి, అనిల్, రమ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఫ్రెండ్ లాస్యా, పాపం ఈరోజు దానికి మూవీ పూజ ఉండే అది క్యాన్సిల్ చేసుకొని నా ఫ్రెండ్షిప్ కోసం అది వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా చెల్లి సిరిసిల్ల నుండి మేము కార్లో అసలు మా ఇంకా పాటలు పాడుకుంటూ నిన్న బ్లాగ్ వస్తుంది త్వరలో. సిరిసిల్ల పిల్ల ఛానల్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. కొన్ని రోజుల్లో నిర్మల్ పిల్ల, ఇప్పుడైతే సిరిసిల్ల పిల్ల. కొన్ని రోజుల్లో నిర్మల్ పిల్ల, ఇప్పుడైతే సిరిసిల్ల పిల్ల. సో బ్లాగ్ రేపు రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. దిలీప్ అన్న కూడా వచ్చాడు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఇంత అందంగా నా బ్లాగ్ తీస్తున్నది ఏంటంటే మా అన్న ఇక్కడే ఉన్నాడు, వినోద్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవి హైదరాబాద్ నుండి పాపం ఒక్కడే వచ్చాడు. ఫోన్ చేయగానే రవి ఇట్లా ప్రోగ్రామ్ ఉంది అనగానే ఓకే స్నేహ డన్ వచ్చేద్దాం అని పాపం అంత దూరం నుండి వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ.
హీరోగా కావాలని మన నిర్మల్ ప్రజలందరం ఆశీర్వదిద్దాం. ఒక్కసారి గట్టిగా చెప్పటం మధ్య థ్యాంక్ యూ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్. అండ్ లాస్ట్లో మా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సో థ్యాంక్ యూ బ్రో మీ అందరికి. అండ్ స్టేజ్ పైన మంచి బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్ చాలా మంది ఉన్నారు బ్రదర్స్. మీరు కూడా హ్యాండ్సమ్ అంటే అన్న నన్ను కాదు అనుకుంటున్నాడు. సో అన్న మీరు కూడా చాలా హ్యాండ్సమ్ ఉన్నారు. సో నిజంగా స్టేజ్ పైన చాలా లవ్లీగా ఉంది అనిపిస్తుంది, హ్యాండ్సమ్ చెప్పాలి. అండ్ బ్రదర్తో పాటు బ్రదర్ వాళ్ళ వైఫ్, సో థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. అండ్ అదేవిధంగా మేము మీ అందరి కోసం మా ఉగాది పండుగ అంటే మన ఉగాది పండుగని మా పేరెంట్స్తో ఆపేసుకొని మీకోసం మేము ఇక్కడ వచ్చినాం. సో లవ్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. నువ్వుగా వెలిగే ప్రతిభా గుణం ఆ నటరాజుకు స్త్రీ రూపం. ఇక్కడైతే మేము మార్నింగ్ నుండి ఏం తినలేదు, ఈవినింగ్ 5 అవుతుంది. సో వాళ్ళు మా మీద అభిమానంతో మాతో ఫొటోస్ దిగుతున్నారు. సో మా ఆకలిని ఆపుకొని మరి ఫొటోస్ దిగాం. ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది అండ్ నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను రవివర్మ 5 స్టార్ ఛానల్ వాళ్ళ అందరూ వచ్చాము. హే గాయ్స్, అందరు గ్యాంగ్ చూసారు కదా, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. మా అత్తమ్మకి ఇంకా తెలియదు నేను వస్తున్నట్టు. ఎవరున్నారు అక్కడ? పాన్న లోపలికి ఇల్లు చూద్దాం, వస్తాడేమో అని వెయిట్ చేస్తున్నా. నువ్వు వెళ్తే మేము ఎందుకండి, మేము వస్తామని చూస్తున్నాం. రండి రండి. ఇక్కడ శ్రీకాంత్ అన్న అండ్ రవి వాటర్ బాటిల్ జేబులో పెట్టుకుంటున్నారు. వాళ్ళకి బాటిల్ నచ్చినట్టు ఉంది. నేను హగ్ చేసుకుంటా అంటే నా మొగుడిని నేనే హగ్ చేసుకుంటాడట. ఎస్, నేనే హగ్ చేసుకుంటా. ఇలా నో 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 నో, మైక్ అన్న, ఓన్లీ మైక్ అన్న. మిస్టర్ మజ్ను ఎటువైనా ఎమోషనల్ ఉంది అట్లా చేయాలి.
అదే అన్న వస్తుంది నాకు. సో యాక్చువల్లీ పాపం స్నేహ మనోడు రావడానికి హాఫ్ అన్ అవర్ నుంచి వెయిటింగ్, వచ్చి రాన్నాడు హగ్ చేసుకుని ఏదో ఫీల్ అవుతుంది అనుకున్నారు, బట్ మనోడు ఏమో ఈమె నొట్లేజ్ మా అందరిని హగ్ చేసుకుంటున్నాడు, ఈమె నొట్లేజ్ మా అందరిని హగ్ చేసుకుంటున్నాడు. నవ్వుతున్న నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. మీరు ఇక్కడ రవి పని రవిదే ఉంది. సో చూసారు కదా వీడియో ఎలా అనిపించింది, అండ్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చాం. సో నేనైతే ఇక్కడే ఉంటున్నా, చెల్లె వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరిసిల్ల పిల్ల. థ్యాంక్ యూ సో మచ్.